గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని చెడకాకాని జాతీయ రహదారి వెంబడి సుమారు 1.37 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ను డాక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 32 నూతన అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మించడం జరిగిందని, మరో 17 హెల్త్ సెంటర్లను ఆధునీకరించి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల ప్రత్యేక చొరవతో అధునాతన అర్బన్ హెల్త్ సెంటర్ను నిర్మించడం అభినందనీయమన్నారు. జబ్బులతో వచ్చామనే బాధ కలగకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు. అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య పరికరాలను త్వరగా ఏర్పాటు చేయించి వైద్య సేవలు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కింద గౌరవ ప్రధాని మోడీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంపీ ఎంసీ పరిధి చినకాకానిలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ను ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి 9 అర్బన్ హెల్త్ సెంటర్లను కేటాయించగా 8 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ను మరో 4-5 రోజుల్లో ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో పేదలకు ఆరోగ్యపరంగా అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లను నిర్మించడం జరిగిందన్నారు. నగర పరిధిలో ఉన్న పలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి మెరుగైన వైద్య సేవలు పొందే ఆర్థిక పరిస్థితి లేక ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పేదలకు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు మందులను కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తదనంతరం ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. చెనకాకానిలో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ను వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్హెచ్ఎంలో భాగంగా మనం అర్బన్ పిహెచ్సిస్ని 32 పిహెచ్సిస్ని కొత్తగాను, అట్లానే ఒక 17 పిహెచ్సిస్ రెనోవేషన్స్ చేసుకొని ప్రారంభించుకుంటా ఉన్నాం 1x1. అందులో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇక్కడ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఇనాగ్రేట్ చేసుకున్న అన్ని అర్బన్ పిహెచ్సిస్ని చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని, అలాగే స్థానిక ఎమ్మెల్సీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఉన్న నిధుల కన్నా అదనంగా నిధులు కార్పొరేషన్ నుంచి వెచ్చించి వీటిని అధునాతనమైన బిల్డింగ్స్ లాగా రూపొందించే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ ఈ రోజున చిన్నకాకానిలో ఈరోజు మనం ఈ యూపీఎస్సీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి తగ్గకుండా చాలా ధీటుగా మెరుగైన వసతులతోటి వీటిని ఏర్పాటు చేసుకున్నాం. హైవే పక్కనే ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్లో ఈ హాస్పిటల్ మనం రూపొందించుకొని ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి సేవ. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మరి అర్బన్ హెల్త్ సెంటర్ చిన్నకాకానిలో ఈ రోజున కలెక్టర్ గారు, ఎమ్మెల్యే అందరం కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రధానంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి, గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ఏరియాల్లో వార్డుల్లో కూడా ఈ సెంటర్స్ ఏర్పాటు చేసి పేదలకి దగ్గరలో వైద్యం అందించాలి అనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. అయితే చిన్నకాకానిలో ప్రారంభించినటువంటి ఈ హెల్త్ సెంటరు ప్రభుత్వం 80 లక్షలు ఇచ్చింది, కార్పొరేషన్ నుంచి మనం కూడా ఇంకో 80 లక్షల రూపాయలు పెట్టి అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నటువంటి హెల్త్ సెంటరు చాలా గొప్పగా ఉంది. కానీ ఇక్కడ పేదవాళ్ళకు ఉపయోగపడటం అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఉంది ఈ హాస్పిటల్ అంతా కూడా. మీరందరూ